హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు గుంట పొంగనాలు చేయడం చూపిస్తానండి. దానికి కావాల్సిన పదార్థాలు గట్టు పిండండి. మనం గుంట పొంగలు వేసుకోవాలనుకున్నప్పుడు ఒకరోజు ముందు, అదే మార్నింగ్ మనం బయట పెట్టేసుకుంటే ఈవినింగ్ కల్లా ఇలా పులుస్తుంది పిండి. ఇదిగోండి, దీంట్లో వేసే ఐటమ్ పదార్థాలు ఏంటంటే ఆనియన్, పచ్చిమిర్చి, కరేపాకు సన్నగా తరిగిందండి, కొత్తిమీర, సాల్టు, కారం, పసుపు, జీలకర్ర కొంచెం, సోడా ఉప్పు, ఇవన్నీ మనం వీటిలో వేసుకుందాం. ముందుగా సాల్ట్ వేసుకుందామండి. టేస్ట్కి సరిపడినంత సాల్ట్ తర్వాత కొంచెం కారం అండి. పచ్చిమిర్చి వేస్తున్నాడు, కారం కొంచెమే వేసుకుందాం. తర్వాత పసుపు, సోడా ఉప్పు, కొంచెం సోడా ఉప్పు. జీలకర్ర కరేపాకు తరుగు, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఆనియన్ ఈ మొత్తం వేసేసాం కదండి. ఈ బాగా కలుపుకోవాలి, పిండిలో బాగా కలుపుకోవాలి. కొంచెం వాటర్ పోసుకోవాలండి, బాగా కలుపుకోవాలి. ఇదిగోండి, అన్నీ వేసేసి మిక్స్ చేసాం కదా, ఇట్లా ఉండాలి పిండి, అప్పుడే బాగా వస్తాయి గుండు. ఇట్లా కలిపి ఒక 15 మినిట్స్ అంతే అట్టి పెట్టి ఉంచాలండి మూత పెట్టి. ఇదిగోండి 15 మినిట్స్ అయిపోయింది కదా, ఇప్పుడు వేసుకుందాం. పొయ్యి ముట్టించుకొని ఈ గుంట పొంగలు పెట్టుకుందామండి పొయ్యి మీద. ఇదిగోండి హీట్ ఎక్కింది కదా, దీంట్లో ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. హీట్ ఎక్కింది కదా, ఆయిల్ వేసుకుందాం. అన్ని గుంటల్లో ఆయిల్ వేసుకుందాం కదా, ఆయిల్ వేసుకున్నాం కదా, పిండి వేసుకుందాం. ఇట్లా అన్ని గుంటల్లో వేసుకుందాం. వేసేసుకున్నాం కదా, మూత పెట్టుకుని కొంచెం నూనె వేసుకుందాం. అన్నీ ఇలా తిప్పేసుకుందాం. ఇవ్వండి, ఇవి బాగా రోస్ట్ అయినాయి కదా, ఇవి ఒక బౌల్లో వేసుకుందాం. తీసుకొని ఇవి చూసారు కదా, ఇదిగోండి ఇట్లా వేసుకున్నాం కదా మూత పెట్టి. ఇదిగోండి, మనం గుంటల్లో ప్రతిసారి ఆయిల్ వేసుకోవాల్సిన అవసరం లేదు. పిండి వేసుకున్నాక మధ్యలో ఒకసారి ఆయిల్ వేసేసుకుని మూత పెట్టుకుంటే బాగా ఉడుకుతాయి, అప్పుడు మనం తీసుకోవడానికి ఈజీగా వచ్చేస్తాయి, అసలు అంటుకోవండి. ఇదిగోండి పర్ఫెక్ట్గా రోస్ట్ అవుతున్నాయి చూసారు కదా.
ఇదిగోండి చూసారు కదా ఎంత సాఫ్ట్గా మెత్తగా ఇదిగోండి గుంట పొంగనాలు చూసారు కదా ఎంత మెత్తగా ఎంత బాగా వచ్చినాయో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి.